వాణిజ్య పంటగా అధిక విస్తీర్ణంలో సాగవుతుంది ప్రత్తి. ప్రత్తిలో బీటి రకాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత తగ్గిన గులాబీ రంగు పురుగు ఉధృతి గత సంవత్సరం తిరిగి పంటల్లో కనిపిస్తున్న కారణంతో పాటుగా తగ్గిన ధరలతో సాగు ఆశాజనకంగా లేకపోవడంతో ప్రత్తి సాగును తగ్గించి వేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ప్రత్తికి ఉండే డిమాండ్ దృష్ట్యా అనువుగాని చెల్క ఎర్ర నేలల్లో సైతం ప్రత్తిని సాగు చేస్తూ నష్టాల పాలవుతున్నారు రైతులు. ఇలాంటి తరుణంలో రైతులు ప్రత్తి సాగుకు మళ్లకుండా ప్రత్తికి ప్రత్యామ్నాయంగా తమ నేలలకు అనువైన ఆదాయపరంగా మెరుగ్గా ఉండే పంటలను ఎంపిక చేసుకుని సాగు చేపట్టినట్లయితే అధిక ఆదాయాన్ని పొందే వీలుందంటూ సూచనలిస్తున్నారు ఈనాటి అన్నదాత వెలుగుబాట శీర్షికన ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ రఘురామ్ రెడ్డి. రైతాంగం పత్తి సాగు విస్తీర్ణాన్ని తగ్గించుకొని ఇతర పంటల వైపు తప్పనిసరిగా మొగ్గు చూపాలనేటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈ బీటీ పత్తిలో కూడా ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ఈ కాయదొలిచే పురుగుల యొక్క సమస్య చాలా వరకు తగ్గినప్పటికీ రసం పీల్చి పురుగు సమస్య, అదేవిధంగా గులాబీ రంగు పురుగు సమస్య, అదేవిధంగా ఈ తెగుళ్ల సమస్య అనేది కూడా బాగా ఎక్కువగా అవుతుంది. కాబట్టి రైతాంగం పత్తికి ప్రత్యామ్నాయ పంటలపై తప్పనిసరిగా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఎక్కువ సాగు చేసేటువంటి ఈ పత్తి విస్తీర్ణంలో వర్షాధార చెలకా భూములనే 60% వరకు కూడా తెలంగాణ జిల్లాల్లో సాగు చేస్తూ ఉన్నారు. కాబట్టి రైతాంగము ప్రత్యామ్నాయ పంటల వైశ్యాన్ని కనుకొట్టినట్లయితే తేలిక నీళ్ళలో పూర్తి వర్షాధారంగా సాగు చేసుకోవాలనుకున్నప్పుడు రైతాంగం పత్తికి బదులుగా ఇదివరకు మన తెలంగాణకు అనాదిలాగా సాగు చేసేటువంటి పంట విషయాన్ని కనుక వచ్చినట్లయితే జొన్న కానివ్వండి, ఆముదం కానివ్వండి, పెసర్లు కానివ్వండి, మంచి అనువైనటువంటి పంటలు. ముఖ్యంగా జొన్న, ఆముదము పంటలతో పాటుగా వీటితో అంతర పంటగా మనం పెసర కనుక సాగు చేసుకున్నట్లయితే రైతాంగానికి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మధ్యస్థ భూముల విషయాన్ని కనుక వచ్చినట్లయితే మనకు పత్తికి ప్రత్యామ్నాయంగా కంది పంట విషయం ఆలోచించుకోవచ్చు. అదేవిధంగా మనకు మొక్కజొన్న కూడా మధ్యస్థ నేలల్లో మొక్కజొన్నను కూడా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా జొన్న పంటను కూడా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఈ మూడు పంటలతో పాటుగా అంతర పంటగా మనము పెసర కూడా సాగు చేసుకున్నట్లయితే మనకు తొందరగా 60 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. కాబట్టి రైతాంగానికి ఉపయోగకరంగా ఉంటుంది. అదే మనకు వర్షాధారంగా నల్ల భూముల విషయాలు కనుక వచ్చినట్లయితే మనకు సోయా చిక్కుడు, మొక్కజొన్న, కంది ఈ మూడు కూడా మనకు ప్రత్యామ్నాయ పంటలుగా పత్తి పంటకు ఆలోచించుకోవచ్చు. ముఖ్యంగా ఈ నల్ల భూముల విషయాన్ని కనుక వచ్చినట్లయితే సోయా చిక్కుడు మరియు కంది యొక్క అంతర పంట అనేది చాలా బాగా ఉంటుంది, రైతాంగానికి మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఒకటి రెండు తళ్ళు ఇచ్చేటువంటి నేలల విషయాన్ని కనుక వచ్చినట్లయితే అటువంటి నేలలో పత్తికి ప్రత్యామ్నాయంగా రైతాంగం మొక్కజొన్న, సోయా చిక్కుడు, కంది ఈ మూడు పంటల విషయాన్ని కూడా ఆలోచించుకోవచ్చు. పత్తిని తప్పనిసరి పరిస్థితుల్లో సాగు చేయాలనుకునే రైతాంగం ఏంటంటే పత్తిని ఏకపంటగా సాగు చేయకుండా పత్తితో అంతర పంటగా పెసర, అంటే పత్తి సాల మధ్యలో దూరాన్ని ఏదైతే ఉందో 3 అడుగుల బదులుగా 4 అడుగుల అచ్చులో పెట్టుకొని మధ్యలో ఒకసారి పెసర కనుక వేసుకున్నట్లయితే ఈ పత్తికి పెసరకు మధ్యలో ఈ దూరం కనుక చూసుకున్నట్లయితే 2 అడుగులు ఉంటుంది. అంటే దీనిలో మనం మిరపలో నడిపేటువంటి గొర్రెలు గుంటకలు అన్నీ కూడా నడపడానికి అవకాశం ఉంది. కాబట్టి అంతర కృషికి కూడా ఎటువంటి అవరోధం లేకుండా ఈ పత్తి లోపల మనం పెసరను అంతర పంటగా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పత్తితో పాటుగా కందిని ప్రతి 6 సార్లకు కానీ 8 సార్లకు కానీ కంది సాలు వేసుకోవడం ద్వారా కూడా, అంటే చెలకా భూములు కనుకైతే 4 సార్లకు వేసుకోవచ్చు, బరువుగల భూముల్లో కనుకైతే 6 సార్లకు కూడా ఈ పత్తితో పాటు కంది కనుక మనం సాగు చేసుకున్నట్లయితే రైతాంగానికి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా ఒక పంట నష్టమైనా కూడా ఇంకో పంట నుంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉందని చెప్పి రైతాంగం గుర్తుంచుకోవాలి.